హలో అండి, వెల్కమ్ టు జ్యులతాస్ కిచెన్ అండి. ఈరోజు జ్యులతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్తీ డిలీషియస్ రెసిపీ ఏంటంటే పోహా వడలు అండి. అటుకులతో చేసుకున్నటువంటి వడలు చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, మనకి ఎక్కువ సమయం తీసుకోదు. మార్నింగ్ టైంలో ఎటువంటి హడావుడి లేకుండా ఇన్స్టెంట్గా ఈజీగా మనం వడల్ని ప్రిపేర్ చేసుకొని బ్రేక్ఫాస్ట్గా సర్వ్ చేయొచ్చు. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా సర్వ్ చేయొచ్చు. పిల్లలకి మంచిగా స్నాక్స్ బాక్స్ కనుక వీటిని ప్యాక్ చేసి మనం పంపించండి. చాలా స్పెషల్గా ఉంటాయి, చాలా టేస్టీగా క్రిస్పీగా కూడా ఉంటాయి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం సింపుల్గా ప్రిపేర్ చేసుకునే రెసిపీ అండి. ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు మన జ్యులతాస్ కిచెన్లో మనం చూసేద్దాము. చూడ్డానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని 3 కప్పుల వరకు ఇక్కడ నేను పోహాను తీసుకుంటున్నాను. ఇది మనకి దొడ్డుగా ఉండే అటుకులు అండి. ఈ దొడ్డు అటుకులను తీసుకొని మనం దీనిలో వాటర్ పోసుకొని దీన్ని ఫస్ట్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. మునిగేంత వరకు వాటర్ని పోసుకొని దీన్ని చక్కగా దీనిలో ఉన్న మురికినంతా తీసేసుకోవాలి. దీనిలో ఉన్న వాటర్ అంతా తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని మళ్ళీ తిరిగి మనం దీంట్లో వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు నేను వాటర్ అంతా వంపేసుకుంటున్నాను. ఈ వాటర్ అంతా వంపిన తర్వాత మళ్ళీ మునిగేంత వరకు వాటర్ పోసుకొని దీన్ని చక్కగా 5 to 10 minutes పాటు నానబెట్టుకోండి. ఒక 5-10 నిమిషాలు నానబెట్టుకున్నామంటే మనకు చక్కగా అటుకులు నానిపోతాయి. ఇవి మన నానబెట్టుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ సహాయంతో ఒక 5 మినిట్స్ తర్వాత స్ట్రైనర్ సహాయంతో ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. అటుకులను మొత్తం ఇలా స్ట్రెయిన్ చేసుకొని మనం ఎక్సెస్ వాటర్ అంతా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోనికి ఒక 5 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అందులోనే ఒక చిన్న అల్లం ముక్కను యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను యాడ్ చేసుకోండి. ఇది మనం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇవి మనకి వడలోనికి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందామండి. మనం పోహా వడలను ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్ తీసుకొని మనం ముందుగానే వడబెట్టి పెట్టుకున్న అటుకులను మొత్తం కూడా ఈ బౌల్లోనికి యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ సహాయంతోనే అటుకులను అంతా చక్కగా మెరుపుకోవాలండి. చేయితోనే మెరుపుకోవాలి. చక్కగా మెరిగి మనకి పిండిలాగా తయారవుతాయి. అప్పుడు 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఇక్కడ రైస్ ఫ్లోర్ వేస్తున్నానండి. మీరు శనగపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు బైండింగ్ కోసం. అందులోనే సన్నగా తరుముకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. కొంచెం కరివేపాకును కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దానిలోనే కొత్తిమీరను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం క్యారెట్ని కూడా వేస్తున్నానండి. 1 కప్పు క్యారెట్ని కూడా వేసుకుంటే హెల్తీగా ఉంటుంది, మనకి టేస్ట్ కూడా బాగా వస్తుంది. ముందుగానే రుబ్బి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి జీలకర్ర అల్లం ముక్కలను, అవి మొత్తం కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. చిటికెడంతా టర్మరిక్ వేసుకొని ఇదంతా ఇలా చక్కగా మనం కలుపుకోవాలండి. వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు, అటుకులలో ఉన్న మాయిశ్చర్తోనే ఇలా అంతా చక్కగా కలుపుకొని పిండి ముద్దను రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీని నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ మనం వడ సైజులో దీన్ని చక్కగా ఇలా చేయితో ఒత్తుకోవాలి. చేయితో ఒత్తడం రాని వాళ్ళు ఏదైనా మనం పేపర్ సహాయంతో కూడా వీటిని ఇలా వడ రూపంలో ఒత్తేసి రెడీ చేసి పెట్టుకోవచ్చు. నేను ఇలా చక్కగా చేయితోనే ఒత్తేసుకున్నాను. ఇలా అన్నీ కూడా మనం రెడీ చేసుకోవాలండి. వెంట వెంటనే వీటిని ఫ్రై చేయకూడదు, ఇలా అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. నేను మొత్తం పిండిని కూడా ఇలా వడల రూపంలో రెడీ చేసుకొని 1 ప్లేట్లోనికి పెట్టుకున్నాను. 1 ప్లేట్లో పెట్టుకొని 5 మినిట్స్ పాటు వీటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలి. ఇవి ఫ్రిడ్జ్లో 5 మినిట్స్ స్టోర్ చేసిన తర్వాత మనం డీప్ ఫ్రై చేయాలి. వెంట వెంటనే వేసామంటే మనకి విడిపోయే ఛాన్స్ ఉంటుందండి, పోహా డెలికేట్ ఉంటుంది కదా. సో మనం రెడీ చేసి పెట్టుకొని 5 మినిట్స్ ఆగిన తర్వాత వీటిని ఇలా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి, అసలు హై ఫ్లేమ్లో పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఒకవైపు మనకి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత నెమ్మదిగా 2వ వైపుకి ఇలా ఫ్లిప్ చేసుకోవాలి. 2వ వైపుకి ఇలా టర్న్ చేసుకొని మనము 2వ వైపు కూడా మనకు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇవి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఇలా చక్కగా మనకి ఫ్రై అయిపోతాయి. ఎంతో చక్కగా పోహా వడ మనకి రెడీ అయిపోయాయండి. ఎక్సెస్ ఆయిల్ కోసం తొలగిపోవడానికి టిష్యూ పేపర్ పైన వేసుకొని ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని షేర్ చేయండి, వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.